టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ వరలక్ష్మి. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షలో రాజయ్యకు పాజిటివ్ నిర్ధారణ అయింది. చికిత్స కోసం భద్రాచలం నుండి విజయవాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా నుండి సిపిఎం నాయకులుగా ఉంటూ భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1999, 2004, 2014లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా విఆర్పురం మండలం సున్నవారిగూడెంలో సున్నం రాజయ్య జన్మించారు. కుటుంబం మొత్తం సిపిఎం సిద్ధాంతాలను అనుసరించడంతో చిన్ననాటి నుండే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. ఆయన పార్థివ దేహాన్ని తూర్పుగోదావరి జిల్లా విఆర్పురం మండలం సున్నవారిగూడెం గ్రామానికి తరలించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.